అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ కు వెబినార్ వేదిక అయింది. ఎన్నో వేల రకాల చేపలు ఒక టన్నెల్ లో చూడాలంటే ఒక ఫారెన్ ట్రిప్ కో మరి ఇంకో ఏదైనా ప్రదేశానికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ వెబినార్ లో ఆ అన్ని రకాల చేపల్ని చూసే అవకాశం కల్పించింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ టన్నెల్ ఏదైతే ఉందో ఈ టన్నెల్ లోపలికి వెళ్తే చాలా రకాల చేపలు కనిపిస్తాయి. ఎట్లాంటి చేపలు ఉన్నాయి, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, దాంతో పాటు వెయిట్ ఎంత ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. లోపల అక్వేరియం లో చేపలు ఎట్లా ఉన్నాయి మనం చూడొచ్చు. చిన్న చిన్న చేపలు, వివిధ రకాల చేపలు, రంగురంగుల చేపలు కనిపిస్తున్నాయి. వీటిని ఒక్కొక్క ఫ్రేమ్లో కూడా అమర్చి వాటిని సందర్శకుల కోసం పర్మిట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్లో చాలా రకాల చేపలు ఉన్నాయి, ఎన్నో రంగుల రంగుల చేపలు ఉన్నాయి, ఒక డిఫరెంట్ కలర్ షేప్లో ఉన్నటువంటి చేపలు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి ఈ కలెక్షన్ చేశారు, తర్వాత ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ఏ ప్రయాసాలు అయినా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మన దగ్గర 50 రకాల చేపలు ఉన్నాయండి. మహబూబ్నగర్ చరిత్రలోనే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఎస్ఎస్ అండర్ వాటర్ ఫిష్ ఎగ్జిబిషన్ మనం ఏర్పాటు చేయడం ఉంది. స్పెషల్ అట్రాక్షన్ అంటే 150-200 కేజీల అరుపమ్మ చేపలు అనేవి చూపిస్తాను. ఎదురు ఉంటాయి అవి స్పెషల్ అట్రాక్షన్. ఇవి ఎక్కడ ఉంటాయంటే అమెజాన్ ఫారెస్ట్లో ఉంటాయి. ఫారెస్ట్లో ఉన్న రివర్స్లో ఉంచి కేరళ వస్తాయి. కేరళ నుంచి మేము తీసుకురావడం జరిగింది. వాటి దినచర్య ఏంటంటే అవి 2 మినిట్స్ నిద్రపోతాయి, 10 మినిట్స్ ఆడతాయి. వాటికి ఫీడింగ్ డైలీ ఒక 2 కేజీస్ చికెన్ వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా పౌంటైన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. 5 టనల్స్ ఉంటాయి. టనల్స్లో 6 రకాల చేపలు, ఎప్పుడు చూడనటువంటి చేపలు, సముద్రంలో ఉన్న చేపలు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. లండన్, దుబాయ్ సిటీల్లో అక్కడ ఉండే 3 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము అక్కడ విజిట్ చేసాం. విజిట్ చేస్తే అక్కడ చూసి ఎలా అయినా సరే మన ఇండియాలో కూడా 2-3 ఉన్నాయి. మాది సెకండ్ ప్లేస్. ఫారెన్ కంట్రీస్లో ఉన్నాయి కూడా మన దగ్గర ఉండాలని అనే ఉద్దేశంతో మన ప్రజలకు చూపించాలని ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్వేరియంని క్లీన్ చేయాల్సి ఉంటుంది, వాటర్ మార్చవలసి ఉంటుంది. వాటర్ కొంచెం ప్రాబ్లం ఉన్నా సరే మేము మినరల్ వాటర్ పోసైనా సరే డైలీ పెద్ద పెద్ద ట్యాంకర్తో మినరల్ వాటర్ పోసి కూడా ఈ చేపలను మేము ప్రదర్శించడం జరుగుతుంది. కైట్ ఫిష్లు, స్మాల్ ఫిష్, స్మాల్ కలర్ ఫిష్లు అవి. స్పెషల్గా అమెజాన్ ఫారెస్ట్ నుంచి వచ్చిన ఆ సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించిన చేపలుగా చెప్తున్నారు. వీటిని సంరక్షణ అయితే చాలా పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. సో సందర్శకులకు చూసే అవకాశం కలగడం అయితే చాలా ఒక రేర్ ఆపర్చునిటీగా చెప్పవచ్చు. చాలామంది చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి తరువుగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా చాలా బాగుందండి. ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడు మహబూబ్ నగర్లో ఎప్పుడు ఎగ్జిబిషన్ ఇట్లా చూడలేదు. నార్మల్గా చూసాను రంగుల రాటం అవన్నీ, కానీ ఫస్ట్ టైం ఫిషెస్ వచ్చాయి కదా, అది కాక ఇంత హ్యూజ్ లార్జ్ ఫిషెస్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు హైదరాబాద్ లేని వాళ్ళకు వీలు కాని వాళ్ళకు కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట వెబినార్లో. సో బాగా గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఒకటి. పిల్లలు హ్యాపీ వచ్చి ఎంట్రన్స్ వచ్చినప్పుడే ఫిషెస్ ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ చూసి వాళ్ళు జనే చాలా ఎంటర్టైన్ అయ్యారు. ఇప్పుడు మ్యాక్సిమం చూడలేము కదా, ఇప్పుడు ఓషన్ బీచెస్కి వెళ్ళి చాలామంది అఫోర్డ్ చేసుకోలేరు. సో ఇలా వచ్చడం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ చూస్తున్నారు. ప్లస్ మొత్తం ఇలా బ్యాక్గ్రౌండ్ సెటప్ చాలా బాగుందన్నమాట. డైరెక్ట్ ఓపెన్ స్పేస్లో పెట్టకుండా ఒక మంచిగా బ్లూ కలర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వేసేసి ఇట్లా వేసేసిన చాలా బాగుంది. ఫుల్గా క్రౌడ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు. పైన టన్నెల్ పై నుంచి చేపలు వెళ్తున్నాయి. వాటన్నింటి చూస్తూ వెళ్ళడం అనేది ఒక మధురానుభూతిగా చెప్పవచ్చు. సో యూత్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా పెట్టి చూడడానికి ఇష్టపడుతున్నారు. సో మాట్లాడదాం, ఎట్లా అనిపిస్తుంది అండి ఎక్స్పీరియన్స్? బాగుందండి, చాలా బాగుంది. యాక్చువల్గా ఇటువంటి చేపలన్నీ చూడాలంటే చాలా దూరం వెళ్ళి చూడాలి. మరి ఏంటంటే జనాలు చాలా దగ్గరగా తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైము కొన్ని ఫిషెస్ మనం చూడలేము కూడా, అందుబాటులో తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సీ దగ్గర మనం ఎలా న్యాచురల్గా ఎంజాయ్ చేస్తాము అట్లానే ఉంది డెకరేషన్ మొత్తం అంతా. ఫిష్ అక్వేరియంలో చాలా ఫిషెస్ ఉన్నాయి, ఇంకా చాలా బాగున్నాయి ప్రతిదీ. ఇలాంటివి చూడాలంటే బయటికి వెళ్ళి చూడాలి. కానీ మహబూబ్ నగర్లో ఇది ఫస్ట్ టైం. చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చాం, చాలా హ్యాపీగా ఉంది. ఈ అక్వేరియంలో రకరకాల చేపలు ఉన్నాయి, కానీ ఈ మమ్నర్లో ఈ అక్వేరియం పడడం చాలా అద్భుతం. మేమందరం ఫ్రెండ్స్తో వచ్చాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఈ అక్వేరియం, ఈ రకరకాల చేపలు చూడాలంటే వేరే ప్రదేశాలకు వెళ్ళాలి. కానీ ఇక్కడ వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్తో కలిసి. రకరకాల చేపలు ఉన్నాయి, కలర్ కలర్ చేపలు ఉన్నాయి. చిన్న చిన్న చేపల సైజు నుంచి పెద్ద దాదాపు 150 కిలోల చేపల దాకా ఉన్నాయి. ఒక
డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక చెప్పలేని అనుభూతి అయితే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమితీరా ఈ ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో టన్నెల్లో ఆశాంతం కూడా ఈ జర్నీ దాదాపు ఒక గంట గంటన్నర సేపు ఉంటే ప్రతి నిమిషం కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫిషెస్ని రకరకాల ఫిషెస్ని వాళ్ళంతా సెల్ఫోన్లో బందీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మెమొరీగా ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా రేర్గా వచ్చే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తో వస్తున్నారు. చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, వైట్ కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్ ఉంది. ఇవి ఒక రేరు పిక్చర్స్, రేరు ఫిషెస్గా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా చూస్తున్నారు. సో వాళ్ళంతా కూడా ఫోటోలో బంధిస్తున్నారని చెప్పవచ్చు. ఇక గ్రేట్ మెమరీగా బాధిస్తున్నారు. ఇట్లాంటి అవకాశాన్ని వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తున్నారని చెప్పవచ్చు. ఇది ఫిష్ టనెల్ ఎగ్జిబిషన్ సంబంధించిన అప్డేట్. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు, బాలకృష్ణ, విజిట్ మహబూబ్నగర్.